ప్రస్తుతం కరోనా రెండో దశ ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా వింజమూరు మండల విద్యాశాఖ అధికారి ఈ మాలకొండరావు తెలిపారు. కరోనా పక్షోత్సవాల్లో భాగంగా ఆయన స్థానిక మండల విద్యావనుల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రజలలో కరోనా పట్ల అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా కరోనా మూడు సూత్రాలను పాటిస్తే తమ ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఇంజమూరు, ప్రభుత్వం ఈ కోవిడ్ సంబంధించి సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన కారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పించే దాంట్లో భాగంగా 24వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఈ పాఠశాలల్లో ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా ఈ కోవిడ్ మీద కాంపిటీషన్స్ నిర్వహించడం, అట్లానే పీసీ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రజలందరినీ మామూలు అవేర్నెస్ కల్పించడం అనేటువంటి వాటిలో భాగంగా ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ మూడు సూత్రాలు అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, అదేవిధంగా ఈ సోషల్ డిస్టెన్స్ అనేటువంటి సామాజిక దూరాన్ని అనేటువంటిది పాటించడం, అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేటువంటి ఈ మూడు మంత్రాలను తప్పనిసరిగా అందరూ అనుసరించాలి. దీని మీద పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కల్పించే దాంట్లో భాగంగా ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ విషయాల పట్ల అవగాహన కల్పించాలి. పాఠశాలలో విద్యార్థులు చెప్పేది కాకుండా తల్లిదండ్రులు మీరు కూడా ఈ విద్యార్థులకు అవగాహన కల్పించే వాళ్ళకి తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా చూడాలి. వాళ్ళకి మాస్కులు తీసించి ధరించే విధంగా, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా, అలాగే చేతులు పరిశుభ్రంగా కడుక్కునే విధంగా తప్పనిసరిగా అందరూ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము అనేక కార్యక్రమాలు రూపొందించి ఈ వ్యాధిని నివారించడానికి అహర్నిశలు కృషి చేస్తుంది. అయితే ఎన్ని చేసినా ప్రజల సహకారం ఉంటేనే ఏ పథకమైనా అది విజయవంతమవుతుంది. కాబట్టి మన ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటున్న సందర్భంలో మనం కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి నియమ నిబంధనల్ని పాటించి వాటిని ఆచరిస్తూ ఉండాలి. దీనికి వ్యాక్సిన్ వచ్చినప్పటికి కూడా ఈ చర్యలు తీసుకొని మనం వ్యాధిని బారిన పడకుండా నివారించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు ఈ సూచనలు తప్పకుండా పాటిద్దాం. అందరం కూడా ఈ వ్యాధిని ప్రబలకుండా నివారించడానికి చర్యలు తీసుకోవాలి. అట్లానే ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు తప్పనిసరిగా పీసీ కమిటీలతో, అదేవిధంగా విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించి ఈ వ్యాధి నివారణలో మనందరం కూడా భాగస్వాములు అయితే నరికట్టడానికి నడుం బిగించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మనకి ఈ కోవిడ్ నివారణలో భాగంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి, అదేవిధంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా మనకు ఆదేశాలు ఇచ్చున్నారు. అంటే పాఠశాలలు అన్నిటిలో కూడా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు మూసేయకుండా విద్యార్థులకి విద్యను అందించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి విద్యార్థులు నష్టపోయినటువంటి ఈ విద్యా సంవత్సరంలో కాలాన్ని పూర్తి చేయడం కోసం మనం పాఠశాలలు మూసివేయకుండా, పాఠశాలలు నడుపుతూనే వ్యాధి బారిన పడకుండా మనకు ఏవైతే చర్యలు అవసరమో అవి పాటించడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సలహాలు పాటిస్తూ, ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాలు భాగస్వాములవుతూ ఈ వ్యాధి ప్రబలకుండా చూసుకుంటూ మన విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ఆశించిన విధంగా విద్యార్థులకు విద్యను అందించడానికి కూడా మనందరము కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.